జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి 5 రోజుల వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. వారాహి యాత్ర అవనిఘట్ట నియోజకవర్గంలో మొదలై కైకలూరు నియోజకవర్గంలో ముగియనుంది. నాలుగో విడత యాత్రలో తొలి రోజు అవనిఘట్ట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. అనంతరం మచిలీపట్నం చేరుకుని 2-3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2న కృష్ణా జిల్లా జనసేన నేతలతో సమావేశమవుతారు. 3న జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని జనసేన ప్రకటించింది. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబును జైలుకెళ్లి పరామర్శించిన పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళతామని ప్రకటించారు. టీడీపీతో పొత్తు తర్వాత పవన్ నిర్వహిస్తున్న తొలి వారాహి యాత్ర ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.